కుమార్ శంకర్ ఫుల్ బాటిల్ తాగి బిర్యానీ తిని ఎట్లుంటుందో అట్లా ఉండాలి సినిమా. నిజంగా చెప్తాను, ఫుల్ బాటిల్ తాగి బిర్యానీ తిని ఫుల్గా కడుపు నిండుతుంది కదా, అబ్బా ఇలా సాటిస్ఫై అయినా ఫుల్గా అట్లా ఉండాలి సినిమా. మూవీ థియేటర్ ఫ్లాప్, 600 ఉంటే మంచిగా బిర్యానీ తింటుంటాం కానీ ఆ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది కానీ అట్టర్ ఫ్లాప్ మూవీ నా కెరియర్లో ఇంతవరకు చూడలేను. పూరి జగన్నాథ్ పెద్ద ఫ్యాన్నే నేను, కానీ ఇలాంటి మూవీ వస్తాయని అనుకోలే. 4 రోజుల ముందు టికెట్లు తీసుకొని పెట్టుకున్నా ఐమాక్స్లో సినిమా చూద్దామని. సినిమా మొత్తం ఏం చెప్పలేం సినిమా గురించి, మొత్తం నాకైతే నిద్ర వచ్చేసింది. ఓకే, ఇందులో కూడా బాగుంటాడు, బాగున్నాడు, యాక్చువల్లీ చాలా బాగున్నాడు. ఇది టోటల్ డిఫరెంట్ వేలో చాలా బాగుంది అండ్ తెలంగాణకు చాలా తొందరగా కనెక్ట్ అవుతుంది. సో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డైలాగ్ ఈ మూవీ నుంచి అయ్యానండి ఫ్యాన్ నేను. అమ్మ ఈ డైలాగ్ బాగుంటుంది వాడిది అంతే అన్నమాట. చాలా 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 బాగుంది సినిమా, ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. పూరి జగన్నాథ్ ఫ్యాన్స్కి, రామ్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక ఫీస్ట్. చాలా స్లో అయిపోయింది, స్లో అయిపోయింది సినిమా. డ్యాన్స్ లేకినా తెలంగాణ స్లాంగ్ అయినా బాగానే వచ్చింది, బాగానే ఉంది భయ సినిమా. సాంగ్స్ ఒకటి బాగున్నాయి భయ, నభా నటేష క్యారెక్టర్ ఒకటి బాగుంది భయ, గెటప్ సీన్ అన్న బాగానే చేశాడు. కాకపోతే కొద్దిగా లాగైంది భయ సినిమా వచ్చేసి సెకండ్ హాఫ్. ఓకే భయ బాగుంది సినిమా.